ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల నుంచి అనుకూల ఫలితాలు పొందటానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాలు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు. ఈరోజు తిథి శుద్ధ దశమి, రాత్రి 1:24 వరకు ఉంది. నక్షత్ర మాసలేష పూర్తిగా ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుంచి 1:16 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:54 నుంచి 3:43 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు హిందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మాతృకారకుడు, మనఃకారకుడు. కాబట్టి లలితా సహస్రనామ పారాయణ, లలితాదేవి యొక్క ఆరాధన ఈరోజు మానసిక రుగ్మతల్ని, వ్యాకులతల్ని, ఈతి బాధల్ని దూరం చేస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మూసుకుపోతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా చోటు చేసుకుంటాయి. అనుచిత పరిస్థితులు ఎదుర్కోలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు కూడా పెరుగుతాయి. ఓర్పు సహనం తప్పనిసరి. కార్యక్రమాల విషయంలో విద్యార్థులు ముఖ్యంగా జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. అభిప్రాయ భేదాలు ఉద్యోగస్తులకి పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వైద్య వృత్తి వారికి కూడా తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి శారీరక శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం, జాప్యాలు వంటివి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. అయినప్పటికీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆందోళన ఇంకా కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలని పెంపొందింప చేసుకోవటానికి ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ, ఈశ్వరుణ్ణి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. అనుకూల ఫలితాలని వేగవంతంగా పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఎదురయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. జాగ్రత్తలు ఆరోగ్యపరంగా కూడా తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా ఉన్నప్పటికీ విలువైనటువంటి సమాచార విషయంలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటన లేకపోలేదు. ఆందోళన తద్వారా ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను విద్యార్థులు వెంటనే ప్రారంభించలేకపోతారు. క్రీడారంగం వారికి స్ఫూర్తి లోభిస్తుంది. నూతన కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆర్థిక విషయాలు విభేదాలు కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలను వేగవంతంగా పొందటానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, స్తోత్రాది కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. ఆకస్మిక మనస్పార్థలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధని పెంపొందింప చేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు ఎదురవుతాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల ప్రభావం సాఫ్ట్వేర్ రంగం వరకు కొనసాగుతుంది. విద్యార్థులు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆకస్మిక విభేదాలు లేకపోలేదు. అనుకూల పరిస్థితులకై చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కొంత ఊరట కలిగిస్తాయి. ప్రతికూల గ్రహ ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అసహన పరిస్థితులు కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు కూడా కొనసాగుతాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణల ద్వారా మాత్రమే ప్రగతి సాధించగలుగుతారు. సంభాషణలు ఆకస్మికంగా విభేదాలకి దారితీస్తాయి. సత్ఫలితాలు వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు విఘ్నాలు వంటివి కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి ప్రతికూల ప్రభావం విద్యాపరంగా పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం కూడా పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని వెంటనే ఎదుర్కోలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు రాజకీయ రంగం వారికి తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. విస్మయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఢీకొట్టలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఉపయోగపడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే దూకుడుతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అసహన పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. మిత్రులతో మైత్రి పెరుగుతుంది. శత్రుభీతి పోతుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులు ప్రారంభించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ఉత్తేజం పెరుగుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. విద్యార్థులకి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందకర పరిస్థితులు ఆత్మవిశ్వాసం అనుకూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి అత్యంత అనుకూలతను కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సింహరాశి వారు ఈరోజు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి దుర్గాదేవి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. దోషంతో కూడినటువంటి ఆలోచన విధానం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాలు గందరగోళాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు. ప్రతిభ దిగజారుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. సానుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా పొందలేకపోతారు. ప్రతికూల ప్రభావం గృహపరంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి తగ్గుతాయి. గట్టి కృషి తప్పనిసరి. పట్టుదల తప్పనిసరి. శ్రమతో కూడిన విజయాలు సాధ్యపడతాయి. నూతన కార్యక్రమాలని క్రీడారంగం వారు వెంటనే పూర్తి చేయలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు కోర్టు విషయంలో కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిఘటించేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా పెంపొందింప చేసుకోవటానికి గణపతి ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేనప్పటికీ ముందంజ వేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కొంత అనుకూలత గోచరిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాలు, పత్రాలపై సంతకాలు చేసేటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వెంటనే ప్రదర్శించలేకపోతారు. ప్రతికూల ప్రభావం ఆలోచన విధానంలో కూడా కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ క్రీడారంగం వారికి తగ్గుతుంది. క్రీడాస్ఫూర్తి తగ్గుతుంది.
నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు వెంటనే అమలు చేయలేకపోతారు, ప్రతిబంధకాలు ఏర్పడతాయి. స్థిరాస్తి రంగం వారికి మాత్రం అనుకూలత కొనసాగుతుంది, ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. తులారాశి వారికి ఈరోజు ప్రతికూల ప్రభావం దూరం చేసుకోవటానికి, అనుకూల ప్రభావాన్ని పెంపదింప చేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు, ఉద్యోగ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, ప్రమోషన్లు వంటివి ప్రయత్నాల ద్వారా సాధ్యపడతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆందోళన తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో విశేష ప్రజ్ఞతో కూడినటువంటి నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది, వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి, ధైర్యంతో కూడిన కార్యక్రమాలు క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు, శత్రుభీతి పోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావం తొలగి అనుకూల ప్రభావాన్ని పెంపొందింప చేసుకోవటానికి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికం అవుతుంది, ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి, వ్యయం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై సత్తువ కోల్పోతారు, పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలు విఘ్నాలు వంటివి చూస్తారు, అసహన పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రతిబంధకాలు కూడా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు, అధిక వ్యయం సమాంతరంగా కొనసాగుతుంది, నూతన కార్యక్రమాలు విద్యార్థులు విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది, అయినప్పటికీ ఆందోళన మానసికంగా కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కొంత అనుకూలత మరికొంత ప్రతికూలతను కూడా కలిగి వస్తాయి. ప్రతికూల ప్రభావాన్ని తొలగించుకోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్షేమదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, సంభాషణల విషయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది, నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు, ఉద్యోగ వ్యవహారాల్లో పరిస్థితి మెరుగవుతుంది, గుర్తింపు లభిస్తుంది, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా కొనసాగుతుంది, మహిళల గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు, ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి, నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి, సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి, శ్రమతో కూడిన విజయాలు విద్యార్థులకి ప్రాప్తిస్తాయి, క్రీడారంగం వారికి అనుకూల ప్రతికూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు మకర రాశి వారు శ్రీ సీతారాముల ఆరాధన బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, గృహ విషయాల్లో ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆనందకర వాతావరణం వృత్తిపరంగా కూడా కొనసాగుతుంది, నూతన అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా కూడా తీసుకోగలుగుతారు, వ్యయం అధికంగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది, అయినప్పటికీ ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి, సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది, వ్యయంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది, కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి నైపుణ్యం కొనసాగుతుంది, గుర్తింపు పెంపొందింప చేసుకోగలుగుతారు, కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు, శ్రమతో కూడిన విజయాలు తథ్యం. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఉపయోగపడుతుంది. ఈరోజు కుంభరాశి వారి యొక్క
అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు కూడా కొనసాగుతాయి. మానసిక ఉల్లాసం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా చేపట్టగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. జటిల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఊపందుకుంటే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలు గృహ కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో సానుకూల వార్తలు, శుభవార్తలు బలాన్ని పెంపొందింప చేస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించగలుగుతారు. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో సినీ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవడానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆరాధన బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక ఆందోళనలు దూరం చేసుకోవటానికి ఈరోజు ఈశ్వర స్మరణ అన్ని రాశుల వారికి బాగా ఉపయోగపడుతుంది. రుగ్మతలు, ఈతి బాధలు, మానసిక సంబంధిత వ్యాధులు ఈశ్వర స్మరణ ద్వారా ఈరోజు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సంప్రదాయ వాస్తు శాస్త్రరీత్యా మనం గనక నిర్మాణాది కార్యక్రమాలు గనక చేపట్టినట్లయితే అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని ఆ ఇంటిలో కొనసాగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పూర్వకాలం పాటించినటువంటి నియమాలు నేటికి కూడాను అనిర్వచనీయమైన అద్వితీయమైన ఆనందంతో పాటు విశిష్టవంతమైన పేరు ప్రఖ్యాతుల్ని కూడాను ప్రసాదిస్తున్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక గృహంలో ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ స్థలాన్ని 4 లేక 6 అడుగుల లోతులో తవ్వి దాదాపు ఒక 6 నెలల పాటు అలాగే ఉంచి సూర్యకిరణ ప్రభావాలు ఆ యొక్క స్థలంలో పడేట్టుగా చేసి తర్వాత కొత్త మట్టిని తెచ్చి దానిలో పోసి దిమిస కొట్టి శంకుస్థాపనాది కార్యక్రమం ప్రారంభించాలి. ఆ దిమిస కొట్టేటప్పుడు కూడాను నైరుతి భాగం కించిత్తు ఎత్తుగాను, తూర్పు భాగం కించిత్తు తక్కువ ఎత్తులోను ఉండే విధంగా వాస్తు శాస్త్ర పరిగణ లెక్కరీత్యా చక్కగా ఆ యొక్క మట్టిని ఆ విధంగా గనక ఆ స్థలంలో గనక పోసి దిమిస కొట్టి నీటితో తడిపినట్లయితే ఆ మట్టి లోపలికి అణిగిపోవటం నీటితో జరుగుతుంది. తర్వాత గట్టి పడుతుంది. అలా గట్టి పడ్డ పెదపనే ఏ ప్రదేశంలో అయితే శంకుస్థాపన చేయాలో వాస్తు శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి యొక్క ప్రభావరీత్యా ఆయన చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికను అనుసరించి ఎక్కడ శంకుస్థాపన చేసినట్లయితే శతవిధాలా కలిసి వస్తుందో ఆచరించాలి. శంకుస్థాపనలో శంకువును ఉపయోగించి చేసినటువంటి శంకుస్థాపన అద్వితీయమైన ఐశ్వర్యంతో పాటు కీర్తి ప్రతిష్టల్ని కూడాను ప్రసరింపచేస్తుందని, దాదాపు 120 సంవత్సరాల పాటు ఆ ఇంటికి ఎటువంటి ఇబ్బందులు కూడాను కలగవని మనకు ప్రాచీన వాస్తు తెలియజేస్తోంది. ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అంటుంది శాస్త్రం. ఒకచోట శంకుస్థాపన నిర్వహించేటువంటి సమయంలో దానిలో ఉపయోగించవలసినటువంటి వస్తువుల్లో శంకువు ఒకటి, అది కూడా చండ్రకర్రతో చేసిన శంకువు విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అంటోంది శాస్త్రం. ఆ శంకువు లోపల తప్పనిసరిగా బంగారము, వెండి, రాగి పైస, నవధాన్యములు, పాదరసము
మొదలైనటువంటి విశిష్టవంతమైనటువంటి వస్తువులను కూడా శంఖులో వేసి దానిపైన మూత ఉంచి తదుపరి ఆ యొక్క శంకుస్థాపన చేసే సమయంలో భూసూక్త పట్టణం చేసి గనక ఇంటి యజమాని ఇల్లాలితో కూడి గనక శంకుస్థాపన గనక చేసినట్లయితే వంశ వంశం రీత్యా కూడాను ఆ వంశమంతా కూడాను ఆ గృహరీత్యా అద్వితీయమైన అదృష్టకరమైనటువంటి ప్రభావంతో తులతూగటానికి ఆస్కారం ఉంటుంది. ప్రాచీన వాస్తుశాస్త్రరీత్యా గనక మనం అవగాహన చేసుకున్నట్లయితే మత్స్య యంత్రాన్ని కూడాను శంకుస్థాపన సమయంలో ఉంచి గనక శంకుస్థాపనాది కార్యక్రమం గనక చేసినట్లయితే మరింతగా ఆ గృహం అనేక రంగాలలో అభివృద్ధిని సాధించుకోవటానికి ఆ ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఇంటి నిర్మాణం త్వరితరిగా పూర్తి అవడానికి ఎటువంటి ఆటంకములు లేకుండా నిర్మాణాదులు కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. అలాగే ఒక ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగానే ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్లాన్ అనేటువంటిది వేసుకున్న తర్వాతనే ఇంటిని ప్రారంభించడం చాలా అవసరం. ఆ తెలుసులేండి కట్టేయటమే కదా ఏముందని ఇష్టం వచ్చినట్టు నిర్మాణం చేయటానికి వీలు లేదు. కిటికీలు ఎన్ని కావాలి, దర్వాజాలు ఎన్ని పెట్టాలి, అన్నీ సరి సంఖ్యలో ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. ఎప్పుడూ కూడాను బేసి సంఖ్య నిర్మాణం అనర్థదాయకంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సరి సంఖ్య నిర్మాణంతో కూడినటువంటి విధి విధానమే వాస్తుశాస్త్రంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. తలుపులు పెట్టినప్పటికీ, దర్వాజాలు పెట్టినప్పటికీ ఆ దర్వాజాలు తలుపులు కిటికీలు దగ్గర నుంచి కూడాను అన్నీ కూడాను సరి సంఖ్యలో ఉండవలే. సింహద్వారానికి మాత్రం తప్పనిసరిగా రెండు తలుపులు ఉండే విధంగా అమర్చుకోవటం సర్వ విధాల త్రయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సింహద్వారానికి అటువైపు ఇటువైపు కూడా రెండు కిటికీలు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకునేటువంటి వాస్తు నిర్ణయ సిద్ధాంతం ప్రతి ఒక్కరూ కూడా పాటించినట్లయితే ఆ ఇల్లు సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి యొక్క నిర్మాణ విషయంలో అత్యంత కీలకవంతమైన ప్రభావాన్ని ఇచ్చేది ఆ యొక్క రాజవీధి యొక్క ప్రభావం. రాజవీధి ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే సింహద్వారం ఉండాలి తప్ప మరొక వైపు సింహద్వారాన్ని ఉంచి నిర్మాణం చేయటం అంత సబవైనటువంటి విషయం కానే కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరలా గ్రహించాల్సి ఉంటుంది. తూర్పు వైపు చాలా గొప్పదన్నారండి, అందుకని మాకు ఉత్తరం రోడ్డు ఉన్నప్పటికీ కూడాను తూర్పు వైపు సింహద్వారం పెట్టి అటువైపు ఖాళీ స్థలం ఉంచి మేము ఉత్తరం నుంచి తూర్పు వైపు వచ్చి తూర్పు నుంచి కూడాను మేము లోపలికి వస్తున్నాము సింహద్వారం నుంచి అంటే అంత విశేషకరమైన ప్రభావాన్ని ఆ గృహం ఇవ్వనే ఇవ్వదు. ఎటువైపు అయితే రాజవీధి ఉంటుందో, ఎటువైపు అయితే విశాలవంతమైనటువంటి వీధి నడక ఉంటుందో అటువైపే సింహద్వారం పెట్టి నడవాలి తప్ప మరొక వైపు సింహద్వారం పెట్టి నడవటం అంత శ్రేయోదాయకవంతమైన విషయం కానే కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా సింహద్వారాన్ని ఎత్తుకులో పెట్టాలి, మరీ చిన్నదిగా పెట్టకూడదు. ఇంటి యజమాని ఎత్తు యొక్క ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైనా సరే ఎక్కడైనా సరే లోపలికి వచ్చేటప్పుడు తల వంచి నడవటం అనేటువంటిది పనికిరాదు. తల ఎత్తుకొని నడవాలి, ఆ తల సింహద్వారానికి తగలకూడదు. అందుచేత సింహద్వారం ఎత్తు 7.4 కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోవడం శతవిధాల శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే గడప కూడాను సింహద్వారాన్ని అన్నిటికన్నా ఎత్తుగా ఉండే విధంగా నిర్మాణం చేయటం శతవిధాల కూడా శ్రేయోదాయకం. ఇంటి తలుపులు పెట్టేటువంటి విషయంలో ఎప్పుడూ కూడా సింహద్వారానికి డబల్ డోర్స్, రెండు తలుపులు ఇలా తెరిచి ఇలా మూసే విధంగా ఉండాలి. తలుపు తోసేటువంటి విధానంలో లోపలికి వెళ్ళేట్టుగా ఉండాలి, అంతేగాని బయటికి వచ్చే విధంగా మాత్రం తలుపులు బిగించకూడదు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ ఇంటి నిర్మాణం చేసినా సరే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు సింహద్వారం తలుపు బయటికి రాకూడదు, లోపలికే తెరుచుకోవాలి.
అక్కడ సైట్ చాలదండి అందుకని బయటికి పెట్టానంటే చాలా తప్పు అవుతుంది. నిర్మాణం చేసేటప్పుడే ఈ విధి విధానాలన్నీ కూడా పాటించి సాంప్రదాయ వాస్తు నియమాల్ని ఎవరైతే పాటిస్తారో వారికి శతమానం భవతి, శత విధాలా కూడాను ఆ ఇంట్లో పురోభివృద్ధి కలుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలాంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనంద యోగం అనే అంశానికి స్వాగతం. ఆనంద ప్రదాత రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తుల వారికి సంబంధించిన పట్టాభిషేకం ఈనాటి విశేషం. మన మనస్సును భగవంతుడి అధీనం చేస్తే మనకు ఆనందం సిద్ధిస్తుంది అంటుంది సంప్రదాయ విజ్ఞాన శాస్త్రం. ఆ భగవంతుడెవరు అన్నప్పుడు కాలానికి ప్రతీక అని కూడా వైదిక విజ్ఞానం బోధిస్తుంది. కాలానికి అనుకూలంగా ఒక్కొక్క రోజును ఒక్కొక్క దేవతానామస్మరణతో మనం ప్రతిరోజు ఇలా దైవ సంబంధిత ఆలోచనలతో ఆనందాన్ని పొందడం ఎలా అనే ఆలోచన చేస్తూ ఉంటాం. చైత్రమాసం శుక్లపక్షం దశమి తిథికి ధర్మరాజ దశమి అనే పేరు కూడా ఉంది. అనేకములైన పాపములను తెలిసి తెలియక మనం ఆచరిస్తూ ఉండగా ఆ సమస్తములైన పాపములు తొలగించుకునే నిమిత్తమై ఈ రోజున ధర్మరాజు అన్నదాన వ్రతాన్ని సంకల్పం చేసినట్లుగా భారతం తెలియజేస్తుంది. సమస్తములైన పాపాలకు కూడా పరిహార మార్గం అన్నదానాన్ని చేపట్టడం. అన్ని దానాలలోకెల్లా కూడా అపురూపమైన అద్భుతమైనటువంటి దానం అన్నదానం అని మనకు శాస్త్రాలు వివరిస్తాయి. మహాభారతం అత్యంత భీకరమైన సంగ్రామం, యుద్ధం, 18 రోజులు, అపారమైన లక్షలాది సైన్యముల యొక్క సంహార ప్రక్రియాదులు, ఇవన్నీ కూడా పూర్తి అయిన తదుపరి ఈ దుఃఖమంతా ఎలా తొలగిపోతుంది అని ఆలోచించిన ఆ ధర్మరాజు అన్నదానం చేపడితే ఈ సమస్త దోషాలకు కూడా అది పరిహారం, ప్రాయశ్చిత్తం అని తెలుసుకొని అన్నదాన ప్రక్రియను ఆచరించినట్లుగా స్థల పురాణాలు ఇలా తెలియజేస్తాయి. నేటికి అమృతసర్, ఢిల్లీ ఈ ప్రాంతాలలో ధర్మరాజ దశమి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశేషమైన ఒక ఉత్సవంగా సామూహిక సమష్టిగా అన్నదాన వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజున శ్రీరామచంద్రమూర్తుల వారికి సంబంధించిన పట్టాభిషేక ఉత్సవం దశవిధ అవతారాలలో లేక భాగవత గ్రంథాన్ని మనం స్వీకరించినట్లయితే 21 అవతారాలు అందులో వర్ణింపబడి ఉండగా ఏ అవతారానికి లేని ప్రాశస్త్యం రామావతారానికి ఉంది. శ్రీరామచంద్రమూర్తి మాయామానుష విగ్రహుడు, అలాగే కృష్ణ పరమాత్ముడు లీలామానుష విగ్రహుడు. ఆపదామప హర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 32 అక్షరాలతో ఉండేటటువంటి రక్షణ కలిగించే శ్లోకం ఇది. పట్టాభిషేకం ఈ రోజున ఈ శ్లోకాన్ని చదవాలి, అధ్యయనం చేయాలి, జపం చేయాలి, పారాయణం చేయాలి, ఇతరులకు బోధించాలి విరివిగా. ఈ శ్లోకాన్ని అందరికీ తెలియజేసే విధంగా మనం ప్రవర్తనగా మార్చుకోవాలి అని కూడా, అధ్యయనం చేయాలని కూడా సంప్రదాయం బోధిస్తుంది. రాముడు ఆనంద ప్రదాత అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే చేతిలో ధనుస్సు, యోగి వేషం, అడవులలో సంచారం, ధరించిన ఆ వేషం తాపసులకు ఉండేటటువంటి ఆహార్యం, చేతిలో మట్టుకు ధనుస్సు, ఇదిగేమి భిన్నమైన స్వరూపం అని సీతాదేవి ప్రశ్నించగా నేను భరతుడికి దూతగా ఈ క్షేత్రాలన్నిటో కూడా ఆ రాముల వారికి సంబంధించిన రాజ్యాన్ని భరతుడు సంకల్పం చేసిన ప్రకారంగా స్థాపితం చేసే మార్గంలో రక్షకుడిగా వ్యవహరిస్తున్నాను కనుక నా చేతిలో ఎప్పుడూ ధనుస్సు ఉంటుంది అన్నాడా రామచంద్రమూర్తి. ధనుస్సు చేతిలో ఉంటుంది, కన్నులలో కరుణాపూర్వక దృక్కులు, ప్రశాంతమైన చూపులు ఉంటాయి. కనుక ఆ రాముడు ఆనంద ప్రదాత, అభయప్రదాత. అలాంటి ఆ రాముల వారికి సంబంధించిన పట్టాభిషేకం ఈనాటి విశేషం. ఈ మనస్సుకు రాముడు అధిష్టాత. ఈ మనస్సును మనం రామార్పణం చేసినట్లయితే మనకు ఆనందం సిద్ధిస్తుంది. ఈరోజు పాటించవలసిన విధులు పరిహారాలు ఏమిటి? రాముల వారికి సమర్పించేటటువంటి పట్టాభిషేక సమయంలో ప్రధానమైనవి 5 వస్తువులను వినియోగిస్తారు అర్చక స్వాములు.
ఏ ఆలయంలో గమనించినా కూడా ఈ ఐదే ప్రధానంగా సమర్పిస్తారు, పట్టాభిషేక సూచనగా వినియోగిస్తారు. ఒకటి పావుకోళ్ళు, రెండు వింజామరలు, మూడు ఛత్రము, నాలుగు చురిక, ఐదు అంగుళీయకం రాజముద్రిక. ఈ ఐదు సమర్పించిన తదుపరి పట్టాభిషేకం నిర్వహించబడినట్లుగా ఆలయాల్లో అర్చక స్వాములు ప్రకటిస్తూ ఉంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం పాదుకలను, పాదరక్షలను దానమివ్వాలి. అలాగే ఛత్రము గొడుగు అని చెబుతాం మనం, గొడుగును దానమివ్వాలి. శక్తి ఉన్న ఎడల బంగారం, వెండి, రాగి, ఇత్తడి ఈ లోహంతో అంగుళీయకాన్ని సిద్ధం చేసి రామ అర్పణం అని చెప్పి ఆలయాలలో ఉండే భగవంతుడికి కానీ, అవసరంలో ఉండేటటువంటి వారికి కానీ, వివాహం ఆలస్యమవుతున్నది అనే ఇబ్బందిలో ఉండే యువతీ యువకులు ఎవరికైనా కూడా రామ అర్పణం అన్నట్లుగా అంగుళీయకాన్ని ఈ రోజున ప్రసాదిస్తే ఉభయపక్షాలకు, అంటే ఈ అంగుళీయకాన్ని ప్రసాదించిన వారికి రామానుగ్రహంతో ఆనందం లభిస్తుంది, అంగుళీయకాన్ని స్వీకరించి ధరించిన వారికి కూడా జాతక చక్రంలో ఉండేటటువంటి దోషాలు తొలగిపోయి శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా ఇలా తెలియజేస్తుంది. ఛురిక అనేది మనం ధరించకూడదు. కత్తి, బాకు ఇలాంటివి ధరించిన ఎడల ఇది దేశ నియమాలకు, ఆధునిక శాస్త్ర పద్ధతులకు భంగం కనుక తత్ప్రత్యామ్నాయంగా దర్భ అంటాం, వశిష్ఠ దర్భ, విశ్వామిత్ర దర్భ, గరిక ఇలా ఏ రూపంగా చూచినా ఆ దర్భ గరికలను పెంచే ప్రయత్నం చెయ్యాలి. చిన్న మట్టి పాలికలో మట్టి పోసి అందులో గోధుమలు, జొన్నలు, యవలు, నవధాన్యాలు యథాశక్తి ఉంచి అంకురారోపణం జరిగేటట్లుగా ఏర్పాటు చేయడమే మనలో ఉండేటటువంటి మనస్సును రామార్పణంగా మనం సమర్పించడం అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. కనుక ఈరోజు పాటించవలసిన పరిహార ప్రక్రియలలో పాలికలో అందులో అంకురారోపణములుగా విత్తనములను ఉంచి అవి మొలకెత్తే విధంగా ఏర్పాట్లు చేయడం. ఇలాంటి అంకురారోపణ ప్రక్రియ ఈరోజు ఎవరు పాటిస్తారో అలాంటి వారికి దీర్ఘకాలికంగా ఉండేటటువంటి వ్యాధుల నుంచి, బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది, తద్వారా రాముడు ఆనంద ప్రదాత అవుతాడు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. రామనామస్మరణ అవ్యక్తమైన ఆనందానికి మొదటి మెట్టు. వ్యక్తమైన ఆనందానికి రామస్వరూపం, రామ చిత్రపటం, రాముల వారి అర్చామూర్తి, రాముల వారి పూజాగ్రహంలో రాముల వారి యొక్క ఆ మూర్తిని మనం దర్శిస్తే కలిగేటటువంటి స్వరూపం, ఇది వ్యక్తమైనటువంటి ఆనందానికి ప్రతీక. కాగా అవ్యక్తమైన మాధుర్యభూరితమైనటువంటి ఆ పదం రామనామం, ఆ శబ్దం శ్రీరామ పట్టాభిషేకం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీమద్ రామాయణ గ్రంథాన్ని ఇలా చేతపుచ్చుకుని వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన శ్లోకాన్ని స్మరించిన, జ్ఞాపకం తెచ్చుకున్న అనాజ్ఞప్తో పితృతో ఎంతో చెప్పచ్చు. రాముడు అనగానే ఒక ఆలోచన, ఒక ఆనందం మనలో పెళ్ళుముగుతుంది. తల్లి తండ్రి వారి మనసులో ఉండే సంకల్పాలు ఏమిటో వారు చెప్పకుండానే తెలుసుకుని పాటించినటువంటి కుమారుడు, కుమార్తె వారు ఉత్తములు అని మనకు అధ్యాత్మ రామాయణం తెలియజేస్తుంది. మనస్సును రామార్పణం చేద్దాం. ఈ దేహానికి మనస్సు రాజు. ఈ మనస్సు మన అధీనం అనుకుంటే, మన ఇంటికి, మన మనస్సుకు, ఈ దేహానికి మనమే రాజులం అనుకుంటే, ఈ రాజరికంగా ఉండేటటువంటి ఆలోచన రామార్పణంగా చేయడమే రామపట్టాభిషేకం. మనస్సును రాముల వారి పాదాల వద్ద ఉంచితే ఆనందం లభిస్తుంది. ఇదే ఆనందయోగం. రామనామస్మరణ చేద్దాం మరింత ఆనందంగా. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. అమ్మవారికి వసుధారిణీం అని ఒక పేరు. ఆ లక్ష్మీదేవి సమస్తమైనటువంటి ధనమును ధరించి ఉన్నటువంటి తల్లి. ధనము కార్యముల యొక్క సిద్ధికి ప్రధానమైనటువంటి ఉపకరణం. అటువంటి ధనము
వ్యక్తుల చేత పొందబడుతుంది. అది ఏదో ఎవరో ఒక్కరి దగ్గర ఉండిపోవడం అనేటటువంటి లక్షణంతో ఉండేది కాదు. దాని గురించి ఎవరు ఆర్తి చెందుతారో, ఎవరు దానికి యోగ్యులు అని పరదేవత అనుకుంటుందో, వాళ్ళకి ఆమె దానిని సంక్రమింపచేస్తుంది. అందుచేత దానికి పొందబడేటటువంటి లక్షణం ఉంటుంది. ఆ పొందడానికి ప్రధానమైనటువంటి యోగ్యత ఏది అంటే పురాకృత పుణ్యం. గతంలో చేసినటువంటి పుణ్యం ఎవరి వద్ద ఉన్నదో అటువంటి పుణ్యాత్ములకు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అటువంటి విభవము, అటువంటి వసు, అటువంటి ధనము ఏది కార్యసిద్ధిని కల్పిస్తుందో అది అందుతూ ఉంటుంది. అది అందించగలిగినటువంటి తల్లి, దానిని ఎప్పుడూ ధరించి ఉండేటటువంటి తల్లి ఆవిడ. ఇప్పుడు ఆ కార్యసిద్ధి వలననే సంతోషము కలుగుతుంది. రెండు, ఆ కార్యసిద్ధి కలగడం ఒకెత్తైతే ఎవరి యందు అమ్మవారి యొక్క అనుగ్రహము అన్వయమైందో, ఎవరి యందు అమ్మవారి యొక్క అనుగ్రహము వర్షించిందో, అటువంటి వారిని తన స్వామిగా భావించి ఆ ధనము వారి వద్ద ఉంటుంది. ఇప్పుడు అది ఉన్న కారణం చేత వారు కావలసినటువంటి ఆ కార్యసిద్ధి ప్రయత్నమునందు సఫలీకృతమై కీర్తిని పొందుతూ ఉంటారు. రెండు, మేము కార్యాన్ని సాధించగలిగాము అనేటటువంటి సంతోషాన్ని పొందుతూ ఉంటారు. దానితో పాటుగా ఆంతరమైనటువంటి ధనం అత్యంత ప్రధానమైనటువంటి ధనం. ఈ ఆంతరమైనటువంటి ధనం ఏది అంటే, నిజానికి ఎప్పుడూ కూడా సమాజ హితము కొరకు త్యాగబుద్ధితో మంచి సంకల్పములను చేయడం. ఇది ఆవిడ మనకి అనుగ్రహించాలి అంటే దాని ప్రారంభం ఎక్కడుంటుంది అంటే, అసలు మనం లోపలికి ఏవి తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. దాని చేత మనం స్వామిత్వాన్ని పొంది దానిని పొందుతున్నాం కదా. మంచి భావములు పొందాలి అంటే తమంత తాముగా మంచి భావాలు ఎందుకు వస్తాయి? కళ్ళతో మనం ఏం చూస్తున్నామో దానికి మనసు ప్రతిస్పందిస్తుంది, చెవులతో ఏమి వింటున్నామో దానికి ప్రతిస్పందిస్తుంది, నాలుక చేత ఏది తింటున్నామో దానికి ప్రతిస్పందిస్తుంది, ముక్కుతో ఏది వాసన చూస్తున్నామో దానికి ప్రతిస్పందిస్తుంది, ఏది మనం తాకుతున్నామో దానికి ప్రతిస్పందిస్తుంది. అయినప్పుడు మంచి విషయాన్ని పొంది ఉండాలి అంటే, మంచి విషయమునకు తాను స్వామి కావాలి అంటే, అసలు ముందు లోపలికి వెళ్ళేటటువంటివి పరిశుద్ధమై ఉండాలి. ఒక్క నోరు అన్న కన్నం గుండా లోపలికి వెళ్ళినటువంటి పదార్థమే శరీరము యొక్క ఆరోగ్యాన్ని అంతటినీ నిర్ణయించగలిగితే, కళ్ళనబడేటటువంటి కన్నాలలోంచి, చెవులన్న కన్నాల్లోంచి, ముక్కు కన్నాల్లోంచి, నోటి ద్వారా చర్మమునకు ఉన్నటువంటి అనేకమైన స్వేదగ్రంథులు, ఇన్నిటి ద్వారా లోపలికి వెళ్ళినటువంటి విషయములు ఏ ఉన్నాయో అవి మనసుని కదపకుండా ఎలా ఉంటాయి? మనసు సక్రమమైనటువంటి రీతిలో కదలాలి అంటే ముందు పొందవలసినది ఏదో అది సక్రమము కావాలి. నేను వీటిని లోపలికి తీసుకుంటాను, వీటిని లోపలికి తీసుకోను. కంటికి చూడడం ధర్మం, అనేకం చూడొచ్చు. చెవికి వినడం ధర్మం, అనేక వినొచ్చు. కానీ ఏది లోపలికి వెళ్ళాలో అది మాత్రమే లోపలికి వెళ్ళేటట్టు, ఏది లోపల నిలబడాలో అది మాత్రమే విన్నది లోపలికి వెళ్ళి నిలబడేటట్టు పూనికను పొందాలి అంటే దానికి ఆవిడ అనుగ్రహం ఉండాలి. ఆవిడ అనుగ్రహం ఉన్నవాడెవడో వాడే దాని లోపల నిలబెట్టుకుని దానికి స్వామి కాగలుగుతాడు. స్వామి అంటే ప్రభువు, అంటే దానికి యజమాని కాగలుగుతాడు. ఇప్పుడు ఏ మంచి విషయములు లోపలికి వెళ్ళాయో అవి తిరిగిన కారణం చేత మంచి సంకల్పములు కలుగుతాయి. మంచి సంకల్పములు కలిగితే మళ్ళీ ఆవిడ అనుగ్రహం చేతనే ఆ సంకల్పము కార్యరూపాన్ని పొందడానికి కావలసినటువంటి ఉపకరణములను సమీకరించుకోగలుగుతాడు. ఇప్పుడు అలాంటి ఉపకరణములను సమీకరించుకొని అటువంటి కార్యమును సిద్ధింపచేసుకున్నాడు అనుకోండి, ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు ఎందుకో ఆలోచన వచ్చింది, నేను రామాయణం అంతా చదవాలి అని అనుకున్నాడు. ఎవరినో పట్టుకున్నాడు పెద్దల్ని, వారిని అడిగాడు, అయ్యా నాకు ప్రతి శ్లోకానికి అర్థం తాత్పర్యం తెలియాలి, నాకు సంస్కృతం తెలియదు, కానీ సంస్కృతంలో ఉన్న శ్లోకానికి ప్రతి పదానికి అర్థం, ప్రతి శ్లోకానికి తాత్పర్యం నాకు ఎక్కడ దొరుకుతుందండి, ఒక్కసారి నాకు 24,000 శ్లోకాలు చదవాలని ఉందండి అన్నాడు. అసలు ఆ మాట అనాలి అంటే ముందు రామాయణం మీద అనురక్తి కలగాలి కదా.
అంటే ఎక్కడో రామాయణం చదవాలనేటటువంటి కోరికని పుట్టించగలిగినటువంటి దక్షత కలిగిన మాట ఒకటి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అది కోరిక కావాలి. కోరిక అయిన తర్వాత అటువంటి గ్రంథం ఫలానా చోట ఉంది అని తెలియాలి. ఆ గ్రంథం తనకి దొరకాలి. దొరికిన తర్వాత దాన్ని చదవడం మొదలుపెట్టాలి. చదవడం మొదలుపెట్టిన తర్వాత ఏదో నాలుగు శ్లోకాలు చదివిన తర్వాత అబ్బాయి ఏమిటి ఇలా ఉందని వదిలేయడం కాకుండా అనురక్తి పెరుగుతూ వచ్చి బాగా చదవాలి. ఏమో అది చదువుకున్న వేళ విశేషం, అది బాగా జీర్ణమై జీవిత పథాన్ని రామాయణం నిర్ణయించవచ్చు మనం చెప్పలేము. ఆ ప్రభావం చేత ఎన్నో మంచి పనులు చేయొచ్చు. రామాయణం మనసు మీద ప్రభావం చూపిన కారణం చేత మంచి గుణములు ఆయన నుండి ఆవిష్కృతము కావచ్చు. ఆయన ఎన్నో మంచి పనులు చేయొచ్చు, దాని చేత ఆయన కీర్తివంతుడు కావచ్చు. అప్పుడు ఇహమునందు పరమునందు కూడా ఆయన లబ్ధిని పొందాడు కదా. ఇవన్నిటినీ పొందేటట్టు చెయ్యగలిగినటువంటిది కూడా ధనమే కదూ. అయినప్పుడు ఆ ధనమునకు మనల్ని స్వామిని చెయ్యడం అనేటటువంటి ప్రక్రియలో ఆవిడ తాను ధరించినది మనకి విభూతిగా ప్రసాదంగా అనుగ్రహిస్తూ ఉండాలి. ఆవిడ ప్రసాదంగా ఏది మనకి లభ్యమైందో అది మాత్రమే మనకి ఉద్ధరణ హేతువు. ఏది ఆవిడ చేతి నుంచి ప్రసాదముగా రాలేదో మన బుద్ధికి తోచి విషయ సుఖముగా మనం దాన్ని మన కొరకు అని అనుభవిస్తున్నామో అది హాని చేస్తుంది తప్ప అది ఆత్మోద్ధరణకు కారణం ఎలా అవుతుంది? అది ప్రియం కాగలుగుతుందేమో కానీ స్త్రీయం మాత్రం కానేరదు. అందుకే అటువంటిది ఉన్నత పదం వైపు నడిపించగలిగినటువంటి ప్రతి సద్వస్తువును ధరించి ఉన్న కారణం చేత దానిని మనకు ప్రసాదముగా అనుగ్రహించి మనకు అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి శక్తి స్వరూపిణి ఎవరై ఉన్నదో ఆ తల్లి సమస్త ధనమును ధరించి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ వసుధారిణి అయింది. అటువంటి తల్లి కమలా. కమలా అంటే కమలమస్యాస్తీతి కమలా. ఆవిడ చేతిలో కమలాన్ని పట్టుకుని ఉంటుంది. ఈ చేతిలో కమలాన్ని పట్టుకోవడం అనేటటువంటి విషయం ఒకటి ఒక నిండుతనం. ఒక్కొక్కరి యందు ఒక్కొక్కటి పట్టుకున్న కారణం చేత ఒక నిండుతనం కలుగుతుంది, ఒక సూయగం కలుగుతుంది, ఒక అందం కలుగుతుంది. ఆవిడ లక్ష్మీదేవి. ఆవిడ లక్ష్మీదేవి కనుక లక్ష్మీదేవి చేతిలో పట్టుకున్నది కమలమైన నాడు అది చాలా అందగిస్తుంది. పైగా కమలానికి ఒక లక్షణం ఉంది. ఆవిడ చేతితో పట్టుకోవాలి అంటే ఏదై ఉండాలి? ఖచ్చితంగా అది ఆత్మగుణములకు సంబంధించినదై ఉండాలి. అంతేకాని భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఏదుందో అదంతా ఆవిడిచ్చిందే. కొత్తగా మనం సృష్టించి అనుభవించేది ఏమి ఉండదు. అయినప్పుడు ఆవిడ ఎంతో ప్రీతి పొందేది దేని చేత? నిజానికి ఆవిడ భగవద్భక్తి చేత ప్రీతి పొందుతుంది. అందుకే నారాయణుని చేరు దారినూహింపక దారుణాగంబుల తగలువారు. నారాయణుని చేరేటటువంటి దారి తెలియక పాప చింతనలో మునిగిపోయి ఇదంతా నేను సంపాదించాననుకుని దాని ఎందే భ్రాంతి, దాని ఎందే యాజమాన్య బుద్ధి పెట్టుకుని గర్వంతో అతిశయంతో జీవించేటటువంటి వారి ఎందు భగవతి యొక్క ప్రీతి ప్రసరించాలంటే ఎందుకు ప్రసరిస్తుంది? ప్రసరించదు. శ్రీనాథుని నాడు పూజింపనొల్లక శ్రీవంతులకుట కాంక్షించువారు. శ్రీనాథుడైనటువంటి అసలు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి లేకుండా కేవలంగా ఆ శ్రీమంతుణ్ణి కావాలి, నాకు లక్ష్మీ కటాక్షం ఒక్కటి మాత్రం కలగాలి అని కోరుకునేటటువంటి వాడి పట్ల ఆమె యొక్క పరిపూర్ణమైన కారుణ్యం ఎలా ప్రసరిస్తుంది? ప్రసరించదు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా.